అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసాం. నిన్నైతే ఖైరతాబాద్ గణేశుని కాళ్ళు అదే విధంగా బాడీ అయితే పైకి లేవటం అయితే జరిగింది. ఇంకా ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి 7 ఫేస్లు అయితే రెడీ అవుతున్నాయి అన్నమాట. అవి రెడీ అయిన వెంటనే అవి కూడా పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా 14 చేతులు కూడా రెడీ అయిపోయినాయి, అవి కూడా పైకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. కొంచెం పోస్టర్ కూడా ఈ రోజు లేదా ఈ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ లేకపోతే రేపు ఎల్లుండి, ఎందుకంటే కొంచెం పోస్టర్లో కూడా మేజర్ ఏదైతే అనుకుంటున్నారో పాయింట్స్ అవి కొంచెం వర్కౌట్ అంటే ఇంకా కంప్లీట్ కాలేదనుకుంటా. సో అందుకోసమే కొంచెం లేట్ అవుతుంది. సో ఇప్పుడు 19th July 2024కి సంబంధించి మార్నింగ్ ఏమేమి అప్డేట్స్ అయినాయి, ఇక్కడ ఏమేమి వర్క్ అయిందని ప్రతి ఒక్కటి డీటెయిల్ మాట్లాడేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. జై శ్రీ గణేష అందరికీ, జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 19th July 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి అయితే మనం మండపంలో అదేవిధంగా గణేశుడు ఏ విధంగా రాబోతుంది అనేసి అయితే మొత్తం మాట్లాడేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ మండపంలో అయితే మనకి శ్రీనివాస కళ్యాణం అయితే వస్తుంది అనేసి అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా ఈ మండపంలో చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణం వస్తుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా మనకు ఖైరతాబాద్ మహాగణేశుని కాళ్ళ అంటే పాదాల దగ్గర రైట్ సైడ్లో మనకి బాలరాముడు రాబోతుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ రేపు లెఫ్ట్ సైడ్లో మన ఏదైతే గణేశుడు లెఫ్ట్ సైడ్ పాదం ఉందో ఆ పాదం దగ్గర అయితే మనకు రాహుకేతు విగ్రహాలు అయితే రాబోతున్నాయి అనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇంతవరకే మనకు తెలిసింది. ఇక పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఖైరతాబాద్ మహా గణేశుడు ఎలా ఉండబోతుండో, అదేవిధంగా ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఏ విగ్రహాలు రాబోతున్నాయి అనేసి అయితే ప్రతి ఒక్కరైతే మనకు తెలుస్తుంది. సో మనకు మన కమిటీ మెంబర్స్ అదేవిధంగా రాజ్కుమార్ అన్న, మన సందీప్ కాక అందరు మాట్లాడిన దాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే 7 తలలతోని 14 చేతులతోని 7 సర్పాలతోని ఖైరతాబాద్ మహాగణేశు 2024లో ఈసారి దర్శనం ఇవ్వబోతుంది అనేసి అయితే మనకు చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ మన ఖైరతాబాద్ గణేశుని రైట్ సైడ్లో ఉన్న మండపం అయితే మొత్తం బేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మొత్తం ఏవైతే రాడ్స్ ఉన్నాయో రాడ్స్ అనేవి వెల్డింగ్ చేస్తున్నారన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఖైరతాబాద్ గణేశుని ఏదైతే మధ్యలో మండపం ఉందో ఆ మండపానికి సైడ్లకు కూడా మొత్తం పెట్టేసి చూడండి. సో మొత్తం లేకుండే ఇవన్నీ మొత్తం పెట్టేసి కంప్లీట్గా వర్క్ అనేది ఏదైతే ఉందో మొత్తం క్లోజ్ చేసేసారు. ఇన్ని రోజులు ఏంటంటే ఓపెన్గా ఉండే, ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేసేసారు. అండ్ అదేవిధంగా మనకు నిన్న అయితే పాదాలని అదేవిధంగా మెయిన్ బాడీ పార్ట్ని అయితే పెట్టారు కదా. సో చూసుకుంటే మనకు ఎంత లోపల వరకు దిగిందో చూడండి, అంటే ఏదైతే రాడ్ ఉందో అది. సో ఎందుకంటే మనకి ఇప్పటి నుంచి చూసుకుంటే మనకు 50 రోజులు ఉంది దాదాపు. అండ్ అదేవిధంగా గణేశుడు రెడీ అయిపోయిన తర్వాత కూడా మనకు 11 రోజులు కొన్ని లక్షల మందికి గణేశుడు అయితే దర్శనం ఇవ్వాలి. సో అందుకోసం చాలా గట్టిగా ఉండాలి, ఇక్కడ కూడా పొరపాటు రావద్దు అనేసి అయితే మనకు ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకొని ఎక్కడ కదలకుండా ఇక్కడ ఏది మిస్టేక్ కాకుండా అయితే రాడైతే చూడండి ఎంత లోపల దాకా వెళ్ళిందో చూసుకుంటే అక్కడ వరకు వెళ్ళింది. దానికి వెల్డింగ్స్ చేస్తారనమాట. సో ప్రజెంట్ అయితే కొంచెం అక్కడ లాస్ట్ ఎక్కడో కొంచెం వెల్డింగ్ చేసేసి తాళ్లతోనైతే గట్టి పెట్టారు, కనిపిస్తున్న కాళ్ళతోనైతే కట్టి పెట్టారు. సో దాదాపు 70 అడుగుల మహాగణపతి ఈసారి దర్శనం ఇవ్వబోతుంది. మనం పాదాల దగ్గరకు వచ్చి చూసుకుంటే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కూడా మనకు ఇదే విధంగా బుజ్జ కనిపిస్తుంది అనమాట, సేమ్ ఇదే విధంగా. సో మనం చూడాలంటే దాదాపు దూరం ఉండాలి, మినిమం 50 మీటర్స్ అంత దూరం ఉంటేనే మన ఖైరతాబాద్ మహావినాయకుడు మనకైతే మంచిగా దర్శనం ఇస్తాడు, ఫేస్ అనేది క్లియర్గా అనేది కనిపిస్తుంది అనమాట. ఖైరతాబాద్ గణేశుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపం దగ్గర అయితే మనకు 7 తలలకు సంబంధించి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. సో చూసుకుంటే ఇక్కడ మనకి కిరీటం వర్క్ కూడా చూడండి, ఇక్కడ కిరీటం వర్క్ మొత్తం కిరీటం అయితే రెడీ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ ఒక కిరీటం రెడీ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఫేస్ మొత్తం పైన కిరీటం దగ్గర నుంచి కింద ఫేస్ వరకు అయితే రెడీ చేశారు. ఇక్కడ కిరీటం చూస్తారు కదా, పైన మొత్తం కిరీటం అండ్ కింద మొత్తం ఫేస్ అన్నమాట కనిపిస్తుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏవైతే రింగ్స్ ఉన్నాయో ఈ రింగ్స్ అనేవి మనకు తొండం కోసం అన్నమాట. సో ఇవి కనిపిస్తున్న రింగ్స్, ఈ రింగ్స్ మొత్తం తొండంకి పెడతారు. సో తొండం కోసం ఈ రింగ్స్ పెట్టి అంటే గోల్గా పెట్టేసి ఇవి రెడీ చేసి పెట్టారు. ఇక తొండం రెడీ కావాలి. అండ్ ఇక్కడ ఒక 2 ఫేస్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక మన చూడండి, ఇక మొత్తం కిరీటం ఫేస్ అండ్ ఇక్కడ ఇవి తొండంకి సంబంధించిన. అండ్ తొండం చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఏదైతే ఉందో ఇక షేప్ కనిపిస్తుంది కదా, మొత్తం ఇట్లా రౌండ్గా వేసి పెట్టారు కదా. సో ఈ ఏవైతే రింగ్స్ ఉన్నాయో ఆ రింగ్స్ అనేటివి ఈ దీనికి వస్తాయన్నమాట. ఇదైతే ఇవి తిరిగి ఉందో ఇవి షేప్ చేసి పెట్టుకుంటు తొండం ఈ విధంగా రావాలని వీటికి పెట్టి మనకు తొండం అనేది రెడీ చేస్తారన్నమాట. కనిపిస్తుంది కదా ఇది, ఇక స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు వెల్డర్స్ అన్న వాళ్ళు కొంచెం 9:00 అయితే టిఫిన్కి దిగుతారు, టిఫిన్ తీసేసి ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తారన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫేస్ అనేది ఇక్కడ పైకి లేబట్టి పెట్టేది. మన ఖైరతాబాద్ మెయిన్ గణేశుడు ఎవరైతే గణేశుడు ఉన్నాడో ఆ గణేశునికి సంబంధించి మెయిన్ ఫేస్ అన్నమాట. ఈ ఫేస్కి సంబంధించి పైకి లేవటేసి అయితే పెట్టారనమాట. కనిపిస్తుంది కదా అది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ఫేస్ ఉంది, ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్, 1, 2, 3 అండ్ ఇక్కడ 4, ఇక్కడ 5, మళ్ళీ దీని వెనకాల 6, ఇది 1, 7
దీంతో కలిపి 7, అంటే ఇది డబల్ డబుల్ వస్తాయి అన్నమాట కిరీటం. ఇక్కడ వెనకాల ముందర మొత్తం బ్యాక్ సైడ్ ముందు సైడ్ మొత్తం కలిపి వర్క్ అయితే చేస్తున్నారు. సో మొత్తం 7 ఫేస్లకు సంబంధించి వర్క్ అయితే మొత్తం ఇక్కడనే అవుతుంది అనమాట. కనిపిస్తుంది కదా మీకు మొత్తం, ఇది మెయిన్ ఫేస్. చాలా గణేషన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట గణేషన్ ఫేస్ అయితే. అండ్ అదేవిధంగా మనకి ఎవరైతే కార్పెంటర్ అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి సంబంధించి కూడా తాళ్ళు అండ్ కట్టలకు సంబంధించి తీసి వర్క్ చేస్తున్నారు చూడండి. వీళ్ళు కార్పెంటర్ అన్న వాళ్ళు కూడా వచ్చారు, ఒక నాకు తెలిసి 5 రోజులు 6 రోజులు వెళ్ళారు. సో మట్టి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి సో వీళ్ళు కూడా వచ్చారు, కట్టెలు తీసుకొని లోపలైతే వేస్తారు. అండ్ లోపల చూసుకుంటే తాళ్ళు చూడండి, తాళ్ళు కట్టెలు మొత్తం అయితే షిఫ్ట్ చేసుకుంటారు గుడి లోపలికి. వీళ్ళైతే వెళ్ళారు మధ్యలో, విలేజ్కి అయితే వెళ్ళేసి వచ్చారు. ఇప్పుడైతే కార్పెంటర్ అన్న వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మట్టి పనులు కూడా మనకైతే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా ఈ కట్టెలు కూడా ఏమైనా గోవా కట్టకు దానికి దీనికి అవసరం ఉంటే కూడా పైకి తీసుకెళ్ళి షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ పోస్టర్కి సంబంధించి అప్డేట్ అంటే మనకి ఇంకా నాకు తెలిసి పోస్టర్ కొంచెం ఇంకా పెండింగ్లో ఉంది, ఫైనల్ టచింగ్ ఇవ్వాలనుకుంటా నాకు తెలిసి. ఈరోజు మధ్యాహ్నం లేదా ఈరోజు ఈవినింగ్ అవుతుంది, లేదంటే ఇంకొక 1-2 డేస్ ఆగాల్సింది అన్నమాట. కొంచెం వర్క్ల వల్ల అయితే ఆగి కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. సో ఇది మన హైదరాబాద్ మహాగణేశం దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అన్నమాట. సో 2 కాళ్ళు ఒక మన బాడీ పార్ట్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడైతే ఒక చిన్న కళ కనిపిస్తుంది. గణేశుడు ఎంత హైట్ ఉండబోతుండు అండ్ ఎలా దర్శనం ఇవ్వబోతుండు అనేసి అయితే ప్రతి ఒక్కటి మనం ఒక అంచనాకు రాబోతున్నాం. అండ్ అదేవిధంగా హైట్ కూడా చాలా హైట్ కనిపిస్తుంది చూడండి మనకి ఈసారి. అండ్ వర్షం చినుకులు కూడా పడుతున్నాయి చూడండి. అండ్ మొత్తం మండపాలు మొత్తం రెడీ అయిపోయినాయి, అయిపోయినాయి. మనకి తల ఏదైతే ఫేస్ ఉందో, ఈ తల ఉందో మెయిన్ తల, ఆ తలకు కూడా సంబంధించి కొంచెం వర్క్లు చేసేటివి ఉన్నాయి, కొంచెం మెయిన్ మెయిన్ పనులు చేసేటివి ఉన్నాయి. ఆ పనులు కంప్లీట్ అయిపోతే ఆ తల కూడా పైకి తీసుకొని వెళ్తారు. అండ్ చేతులు అయితే మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనకి సర్కిల్, ఈ సర్కిల్ లోపల చేతులు పెట్టారు. 14 చేతులకు సంబంధించి సర్కిల్ లోపల పెట్టారు. ఈ చేతులు కూడా పైకి తీసుకొని పెట్టేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతే మట్టి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకొక 1-2 వీక్స్లో అయితే మట్టి పనులు కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో వెయిట్ చేద్దాం మనకి ఇక్కడ ఇంకెప్పుడు ఈ పోస్టర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఈ రోజు అవుతుందో రేపు అవుతుందో చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సైడ్లకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో సైడ్లకు బ్యాక్గ్రౌండ్ దగ్గర కూడా మనకి ఇక్కడ రాడ్స్ అయితే కొట్టుకుంటూ వెళ్తారు చూడండి. నాకు తెలిసి ఇక్కడ ఏదో జలపాతాల లాగా బ్యాక్గ్రౌండ్ లేదంటే ఏదో పర్వతాల లాగా బ్యాక్గ్రౌండ్ అయితే రాబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే షేప్ కూడా చూసుకుంటే మనకు ఏ విధంగా అయితే కనిపిస్తుందో చూడండి. ఇక్కడ చూడండి సైడ్లకు బ్యాక్గ్రౌండ్ పై వరకు అయితే చేసారు. సో ఏదైతే గణేశన్ కాళ్ళ పక్కన, అంటే కాళ్ళ పక్కన అనమాట వెనకాల బ్యాక్ సైడ్. సో ఇక్కడైతే నాకు తెలిసి బాలరాముడు, అక్కడ రాహుకేతు, అండ్ ఈ మండపంలో మనకు శ్రీనివాస కళ్యాణం, ఆ మండపంలో శివపార్వతుల కళ్యాణం అయితే రాబోతుంది అనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా కరెక్టు అని తెలియదు. ఈ పోస్టర్ రిలీజ్ అయ్యేంత వరకు కొంతమంది బాలరాముడు ఆ మండపంలో వస్తారంటారు, కొంతమంది ఇక్కడ అంటారు. ఇక అదే నేను చెప్పింది అయితే ఇన్ఫర్మేషన్ కరెక్టే, కాకపోతే ఏ విగ్రహం ఇక్కడ వస్తుంది అనేది కరెక్ట్ క్లారిటీ లేదు. అండ్ 7 తలలు వస్తున్నాయి గణేశుని, ఆ 7 తలలు కూడా మొత్తం గణేశుని తలలు కావు, మొత్తం వేరే వేరే దేవతలకు దేవుళ్ళకు సంబంధించిన తలలు అన్నమాట. సో ఇది 19 జులై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్. సో చూసేసారు కదా ఖైరతాబాద్ మహాగణేశం దగ్గర ఉన్న అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో. నాకు తెలిసి పోస్టర్ ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం లేదా లేకుంటే రేపు ఎల్లుండి అంతే మ్యాక్సిమం ఈ టైంలో అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇంకా కొంచెం మేజర్ ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి ఇంకా కంప్లీట్ కాలేదు అనుకున్నా నాకు తెలిసి, అందుకోసమే లేట్ అవుతుంది. సో చూద్దాం ఎప్పుడు కూడా రిలీజ్ చేసినా ఏ టైంకి రిలీజ్ చేసినా ఈసారి అయితే ఖైరతాబాద్ మహాగణేశుడు అద్దరిపోయే విధంగా ఉండబోతుంది అనేసి అయితే మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇంతవరకు వీడియో చూసినంటే నా వీడియో నచ్చిందని అర్థమవుతుంది. సో ప్లీజ్ బయటికి వెళ్ళే ముందు కొంచెం లైక్ చేసి వెళ్ళండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.